హైదరాబాద్ మహానగరంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు 2000 మంది పైగా పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా గత కొన్ని నెలల నుంచి ఒక దాదాపు కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పని భారం విపరీతంగా అయిపోయింది. పని ఒత్తిడి చాలా విపరీతంగా పెరిగిపోతుంది. రాత్రిపూట పనుకున్నా సరే ఫోన్లు వస్తున్నాయి, ప్రొద్దున తెల్లవారుజామున కూడా ఫోన్లు వస్తున్నాయి. ఈ పనులతోటి, ఈ ఫోన్లతోటి, టెన్షన్లతోటి చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఏ ఒక ఆశా వర్కర్కి పని ఒత్తిడి ఎక్కువైపోయా ఏదా ఏమాత్రం ప్రాబ్లం వాళ్ళకి ప్రాణమిందుకు వస్తే మాత్రం సిఐటి నుంచి మేము తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాము. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇచ్చే 7000 రూపాయలు ఎవరికి కూడా సరిపోతలేవు. ఫిక్స్డ్ వేతనం కావాలి. ఫిక్స్డ్ వేతనం, కనీస వేతనం 21000 రూపాయలు కావాలి. ఫిక్స్డ్ వేతనం 10000 రూపాయలు కావాలి. కనీస వేతనం ఏంటంటే ఒక మనిషి బతకడానికి కనీస వేతనం. ఫిక్స్డ్ వేతనం ఏంటంటే చేస్తున్న పనికి ఫిక్స్డ్ చేయండి. మీరు చేసిన ఫిక్స్డ్ వేతనంతో ఏదైతే ఏపీలో ఇస్తున్నారో 10000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం, అదే 10000 రూపాయలు మాకు ఇస్తే మీరు ఏ పని చెప్పినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే జాబ్ చాట్, ముఖ్యంగా ఆశాకు జాబ్ చాట్ కావాలి. ఏ టైంలో ఏం పని చేయాలా, ఎప్పుడు ఎక్కడికి పోవాలనేది ఇది ఉండాలి. ఎవరు ఇష్టం వచ్చినట్టు ఏఎన్ఎం దగ్గర నుంచి, డిఎంహెచ్ఓ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కలెక్టర్ ఆడరని చెప్తున్నారు, కమిషనర్ ఆడరని చెప్తున్నారు. ఒక ఆశా వర్కర్ ఒకే చెయ్యి ఉంటుంది, రెండే చేతులు ఉంటాయి, రెండే కాళ్ళు ఉంటాయి. ఒకే టైంలో 4 రకాల పనులు చేయాలంటే చెయ్యలేరు. ఇది ఎట్టి పరిస్థితులు, ఎవరి వల్ల కాదు, ఆఖరికి దేవుని వల్ల కూడా కాదు. కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే ఆశాలకు పని ఒత్తిడి తగ్గించండి. పని ఒత్తిడి తగ్గించిన తర్వాత మీరు ఏ పనులైనా చెప్పండి, చేస్తాం. పని ఒత్తిడితో చేయమంటే మాత్రం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున డిఎంఎ జాబ్స్ ముఖ్యమంత్రి సిద్ధమో, లేదంటే చెల్లో ప్రగతి భవన్ పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అటు ఇటు తేల్చుకోవడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డాం.